రాజకీయాల్లో విమర్శలు ఆరోపణలు అనేవి షరా మామూలుగానే ఉంటాయి కాకపోతే అవి కాస్తంత ఘాటుగా ఉన్నప్పుడు కాస్తంత ఘాటైన పదజాలం వాడి విమర్శలు చేసినప్పుడు అవి బాగా వైరల్ అవుతూ ఉంటాయి ప్రధానంగా ఇటువంటి విమర్శలు ఎక్కువగా ఎవరు చేస్తారు అధికార పార్టీలో అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కొడాలి నానిగారు ప్రస్తుతం మంత్రిగా ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు అయితే కొడాల నాని గారు ఎక్కువగా ఎవరి మీద ఘాటేని విమర్శలు చేస్తారు అంటే చంద్రబాబు గారు మీద విమర్శలు చేస్తూ ఉంటారు ఆయన విమర్శలను చాలామంది తప్పుబడుతూ ఉంటారు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు చేయవచ్చు కాకపోతే మరీ ఇంత ఘాటైన పదజాలం ఉపయోగించి చంద్రబాబు గారిని విమర్శించడం అనేది సరైంది కాదు అనేది చాలాసార్లు తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇటువంటి నేపథ్యంలో కొడాలి నాని గారు తాజాగా వాళ్ళ ఆవేదనకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు ఆ క్లారిటీ ఏంటంటే ఇక మించి ఇక మీద మీ నాయకుడిని తిట్టను అనే క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇక ఎప్పటికీ నేను తిడుతూనే ఉంటాను అన్నట్టుగా ఉంది ఆయన ఇచ్చిన క్లారిటీ అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఇంతక ఆయన చెప్పింది ఏంటి అంటే రాజకీయ అంటే ఒక రకంగా ఆయన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుంది కొడాలి నాని గారిది అనేది అందరికీ తెలుసు ముక్కు చూటుగా ఏదో కొండ బద్దలు కొట్టినట్టు ఏదో అంటే ఈ మనసులు ఏది దాచకుండా ముఖం మీద చెప్పేయాలి లోపల ఒకటి బయట ఒకటి తిట్టుకోకూడదు డైరెక్ట్గా ముఖం మీద తిట్టేయాలి అన్నట్టుగా ఉంటాయి అవి ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని కాస్తంత ఇబ్బంది పెడతాయి అంటే పెడతాయని అందులో ఎటువంటి అనుమా అనుమానం అవసరం లేదు కాకపోతే మరి ఎందుకు ఆ తరహాల ఆయన మాట్లాడుతున్నారు గతంలో ఆయన ఏమన్నా అంత బాధ కలిగించేలాగా చంద్రబాబు గారు ప్రవర్తించారా ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగినప్పుడు అనేది కూడా అక్కడ ఆయన ఆవేదన కూడా అర్థం చేసుకోవాలనేది కొడాలి నాని గారి అనుచరులు చెబుతున్నమాట అయితే ఇప్పుడు తాజాగా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఒక్కొక్కసారి కొడాల నాని గారు చేసిన విమర్శలకు తెలుగు తమ్ముళ్ల దగ్గర రిప్లై అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు అంత దారుణంగా విమర్శిస్తూ ఉంటారు అయితే కొడాలికి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం కొంతమంది చేస్తారు కానీ అవి సక్సెస్ఫుల్ అవ్వవు కానీ ఇటువంటి టైంలో కొడాలి నాని గారు మాట ఒకటే ఎవరైనా రాష్ట్రంలో చంద్రబాబు గారిని తిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి ఒకవేళ అలా ఉంటే కనుక అప్పుడు ఆలోచిద్దాం అందరూ ఆయన చేసిన పనికి ఆయన అందరూ తిట్టుకోవడమే తప్ప ఎవరు మెచ్చుకునేది ఉండదు అటువంటి తప్పుడు నేను విమర్శిస్తే తప్పు ఏంటి అనేది ఆయన మాటల యొక్క సారాంశం సారాంశం ఎందుకంటే రాజకీయ పరంగా విమర్శలు చేయడంలో తప్పే లేదు కానీ ఎక్కువ ఘాటైన పదజాలంతో కొడాలని అని విమర్శిస్తారు కాబట్టి దాని మీద తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు సాధారణంగా చంద్రబాబుని ఎవరు తిట్టు ఎవరు తిట్టకుండా ఉంటారో చెప్పండి మీరు అని చెప్పి ఆయన వేసిన ప్రశ్న ఏదైతే ఉందో ఆయన్ని తిట్టని వాళ్ళు లేరు అని చెప్పడం అంటే భవిష్యత్తులో నేను తిడతానే ఉంటాను తప్ప వెనక్కి తగ్గను అన్నట్టుగా ఉంది కొడాల నాని గారు చేసిన ఇచ్చిన కౌంటర్ లేదంటే విమర్శ అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో జోరందుకుంటున్న చర్చ మొత్తానికి ఈ విమర్శల పర్వం కొడాల నాని గారి సెటైర్ల ఘాట్ అయిన పదజాలం ఇంకా కంటిన్యూ అవద్దు తప్ప తగ్గదు అనేది ఆయనే ఒప్పుకున్నారు అంటున్నారు మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి